మన ఆర్డిఓ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దుర్గి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఉన్నాం పెద్దబాయ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం కూడా మొదట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ చూస్తా ఉన్న మన ఎంపీడీఓ గారికి అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్దలు మన మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్ గోపాలరావు గారికి పెద్దలు మాజీ మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్ పెద్దలు ఎలమంద గారికి అలాగే మిత్రులు బుచ్చిబాబు గారికి అలాగే కటకం గోపాల గారికి చింత నరసింహరావు గారికి చెన్నపాటి సీతారామయ్య గారికి కర్నాడి సుబ్బారావు గారికి పెద్దలు కటకం చిన వెంకటయ్య గారికి కటకం రామారావు గారికి చిట్టిపల్లి కోటేశ్వరరావు గారికి బత్తుల శ్రీనివాసరావు గారికి కపరవాయి వెంకటప్పయ్య గారికి గోవింద్ గారికి జంగా కొండల గారికి జంగవేశపాడు గ్రామానికి సంబంధించి మిత్రులు మన్నయ్య గారికి పెద్దలు బందర్ గారికి అలాగే కోలగట్ల సంబంధించి వెంకటేశ్ రెడ్డి గారికి ఆదినారాయణ గారికి ఉల్లెప్పయ్య గారికి ఆదిరెడ్డి గారికి మస్తాన్ గారికి చిన్నమస్తాన్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చూస్తా ఉంటే చాలామంది వీళ్ళే కాకుండా ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారి కళ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు పట్టా ఇచ్చి ఇల్లు కట్టించిన కార్యక్రమాన్ని చేయాలని ఆయన ఆలోచన ఆచరణలో పెట్టడానికి ఇప్పటికీ ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమం 3 సార్లు వాయిదా పడే ఎట్టకేలకు 4వసారి డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ వైకుంఠ ఏకాదశి పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి జనవరి 7వ తారీఖు దాకా కూడా ప్రతి గ్రామం ప్రతి లేఅవుట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అక్క చెల్లెళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేసి ఒక ధైర్యాన్ని చెప్పాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే 20,000 మందికి ఈరోజు పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి కూడా 4 నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఒక ఆస్తిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో పెద్దలుంటారు, పిల్లలుంటారు, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక ఆస్తి క్రియేట్ చేయాలి, ఒక ఆస్తిని నా వంతుగా నేను సహాయం చేయాలని ఆ మహానుభావుడు నాయకుడికి ఆలోచన రావటం